చూసి వస్తున్నాం. ఇవాళ నాలుగో విడత రుణమాఫీ నిధుల విడుదల జరగబోతుంది. 3 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3,000 కోట్ల రూపాయలు జమ కానున్నాయి. మహబూబ్ నగర్ రైతు పండగ సభలో రైతు రుణమాఫీ నిధుల విడుదల చేయనున్నారు సీఎం. 2 లక్షల రూపాయల రుణమాఫీ కింద ఇప్పటిదాకా 2,22,067 మంది రైతులకు రుణమాఫీ పూర్తయింది. రేషన్ కార్డు లేకపోవడం, బ్యాంక్ అకౌంట్లో తప్పులు జరగడం, ఆధార్ కార్డుల్లో తప్పుల వల్ల రుణమాఫీ కాని రైతులకు 3 లక్షల మంది రైతులకు నేడు నిధులు విడుదల కాబోతున్నాయి. దీని మీద మరింత సమాచారం మా రిపోర్టర్ మధు అందిస్తారు. మధు చెప్పండి, ఇప్పటి వరకు 3 విడతల్లో రైతు రుణమాఫీ విడుదల జరిగింది, ఇప్పుడు 4వ విడత రుణమాఫీ కూడా నిధులు కూడా విడుదల కాబోతున్నాయని చెప్పి ప్రకటన రావడం జరిగింది. సో ఈ నిధులు ఎప్పటిలోపు విడుదలయ్యే అవకాశం ఉంది? ఇవాళ మహబూబ్ నగర్ లో పండగ అనేటువంటి పేరిట మొత్తం విజయోత్సవాలు చేస్తా ఉంది. ప్రజాపాలన పరకు సంబంధించి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి ప్రత్యేక హెలికాప్టర్ లో మామనాడు చేరుకుంటారు. అక్కడ ప్రసంగించేటువంటి సమయంలో ఆయన అనౌన్స్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అంశాన్ని తీసుకోవడం జరిగింది. ఎన్నికల హామీలో ప్రధానంగా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం ఒకే దఫాలో అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. దానికి సంబంధించి మనం చూసాం ఛాలెంజ్లు, ప్రతి ఛాలెంజ్లు ఒకరిపైన ఒకరు విసురుకున్నటువంటి సిచ్యువేషన్. అసలు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అన్ని కూడా ఈ రైతు రుణమాఫీ ఎజెండాగానే ఎక్కువగా జరిగినటువంటి సిచ్యువేషన్. 15 లోపల రైతు రుణమాఫీ చేస్తామన్నారు. 2 లక్షల రుణమాఫీ, దానికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేశారు. దానికి సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టింది చిన్న చిన్న టెక్నికల్ అంశాలను సాల్వ్ చేసేటువంటి పనులు ఉంది. స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓలకు, కలెక్టర్లకు ప్రత్యేక నోడల్ ఆఫీసర్లను పెట్టి దీన్ని సాల్వ్ చేసేటువంటి విధంగా వెళ్ళింది. 2 లక్షల వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారిది మాఫీ అయింది. 2 లక్షల పైన ఉన్నటువంటి వారి రుణాలను మాత్రం టెక్నికల్ అంశాల ఆధారంగా సాల్వ్ చేసుకుంటూ ముందు పోవాలనుకున్నారు. 2 లక్షల పైన ఉన్నటువంటి వారికి కూడా పైన అమౌంట్ కట్టేస్తే 2 లక్షల రుణమాఫీ చేయనున్నారు. ఇప్పటికే 3 దఫాల్లో ఈ రుణమాఫీ జరిగింది. ఇప్పుడు 4వ విడతకు సంబంధించి ఇంకా ఎవరైతే పెండింగ్ ఉన్నారో క్షేత్రస్థాయిలో రైతులు, మాఫీ కానినటువంటి రైతులు రుణాలు తీసుకుని వారందరికీ రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం 4వ విడత నిధులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి కౌశల్య. ఇప్పుడు ప్రధానంగా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని క్షేత్రస్థాయిలో రైతుల్లో ఉన్నటువంటి ఒక అసంతృప్తి ఏదైతే ఉందో దాన్ని వెళ్ళగొట్టాలి, ప్రభుత్వం మీద నమ్మకం కలగాలి అంటే మొత్తం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాల్సిందే అయినటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో రైతు భరోసా పేరిట ఇద్దామనుకున్నటువంటి అమౌంట్ ఈసారి ఇవ్వలేకపోయారు కాబట్టి కనీసం ఈ రైతు రుణమాఫీ అన్న ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ అమలు చేయగలిగితే నెక్స్ట్ మళ్ళీ ఏదైనా ప్రకటన చేయొచ్చు. వచ్చేటువంటి డేట్ లో మేము రైతు భరోసా నిధులు ఇవ్వగలుగుతాం అనేటువంటిది ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్థానిక సంస్థల వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం 4వ విడతకు సంబంధించినటువంటి ఈ నిధుల విడుదలకు సిద్ధమవుతా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రజలను ఉద్దేశించి పండగ అనేటువంటి ఆ కార్యక్రమం ఏదైతుందో భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది కౌశలం. ఓకే మధు, అయితే ఇప్పుడు ఈ 4వ విడత రుణమాఫీ నిధులు కూడా విడుదల అయితే గనక 3 లక్షల మంది రైతులకి కంప్లీట్ గా సంపూర్ణంగా రైతు రుణమాఫీ జరిగినట్టేనా? అంటే ఇంకా ఏదైనా వేరే ఇతరత్రాలకు సంబంధించినటువంటి టెక్నికల్ అంశాలు ఏమైనా ఉంటే వాటిని కూడా సాల్వ్ చేస్తామని చెప్తున్నారు. దీనికి టైం బౌండింగ్ అనేది లేదు అనేటువంటిది ప్రభుత్వం మొదటే ప్రకటన చేసింది. అంటే ఒకే దఫాలో 2 లక్షల ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. దానికి సంబంధించి నిధులు విడుదల చేశారు. ఇందాక మాట్లాడినట్టు చిన్న చిన్న అక్షరాల లోపాలున్నా, కుటుంబ సభ్యుల పేర్లు తప్పున్నా, ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉన్నా, బ్యాంకు అధికారులు ఇచ్చేటువంటి నివేదికలు ఏమైనా చిన్న సరిపోలేనటువంటి ఏదైనా అంశాలున్నా వారిని ఆగినటువంటి పరిస్థితి ఉంది రుణమాఫీ కాకుండా. తర్వాత ఒకే కుటుంబంలో 2 ముగ్గురు రుణాలు తీసుకున్నారు, తండ్రి, తర్వాత తల్లి, కొడుకు, తర్వాత ఇలా ఇంకా 2 ముగ్గురు కుమారులు, కూతురులు ఉంటే వారి పేరు మీద కూడా రుణాలు ఉన్న పరిస్థితి. వారికి సంబంధించిన విషయంలో కూడా ఇప్పటికే గైడ్ లైన్స్ విడుదలయ్యింది రాష్ట్ర ప్రభుత్వం. దాని ప్రకారం ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. 4వ విడతతో దాదాపు రైతు రుణమాఫీ అనేటువంటిది క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఏ చిన్న ఆస్పెక్ట్స్ ఏమన్నా చిన్న అంశాలున్నా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి రైతు ముఖ్యమంత్రి స్థాయిలోనే ఆయన గతంలో ప్రకటన చేసి ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే 4వ విడత నిధుల విడుదలతో రైతు రుణమాఫీ పైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలను తిప్పికొట్టే విధంగా ఈ రుణమాఫీ నిధులను విడుదల చేయగలిగితే స్థానిక సంస్థల్లో అధికార పార్టీకి కాస్త రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది అనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉంది అనేటువంటిది ఒక మెసేజ్ ఇచ్చే రూపంలో భాగంగా ఈ రోజు విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఓకే మధు, థ్యాంక్ యూ.
సో మనం చూస్తున్నాం ఇవాళ నాలుగో విడత రుణమాఫీ నిధులు విడుదల కాబోతున్నాయి. 3 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 3,000 కోట్ల రూపాయలు జమా కానున్నాయి. మహబూబ్ నగర్ రైతు పండగ సభలో రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2 లక్షల రూపాయల రుణమాఫీ కింద ఇప్పటిదాకా 22,22,067 మంది రైతులకు రుణమాఫీ పూర్తి అయింది. అయితే రేషన్ కార్డ్ కానీ, రేషన్ కార్డ్ లేకపోవడం, బ్యాంక్ అకౌంట్లో తప్పులు జరగడం, ఆధార్ కార్డులో తప్పుల వల్ల రుణమాఫీ కాని రైతులకు 3 లక్షల మంది రైతులకు ఈరోజు అంటే 3 గంటల తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రకటన ఇచ్చిన తర్వాత నిధులు విడుదల చేయబోతున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి.